రమణ దీక్షితులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరారు ఏపీ మంత్రి సోమిరెడ్డి. సాయిరెడ్డిని అనాల్సిన మాటను రమణ దీక్షితుల్ని అన్నానన్నారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కోపం తెప్పించాయన్న సోమిరెడ్డి ఆ కోపంలో అలా మాట్లాడానని అన్నారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి, కోట్ల మంది ప్రపంచాన్ని కాపాడే వెంకటేశ్వర స్వామి తన నగలను తను కాపాడుకోలేకపోయినాడు అనే అభద్రత భావం తేవటం, ఈ ప్రపంచంలో ఉండే ఆయన భక్తుల మనోభావాలు దెబ్బతీయటం మా మనసు బాధపడింది. నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడిని. రమణ దీక్షితులు గారు మాట్లాడిన తర్వాత దాన్ని రాజకీయంగా చేసేసి బీజేపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు నీచాతి నీచంగా ప్రవర్తిస్తుంటే మనసు గాయపడి మాట్లాడా, ఆవేశంతో మాట్లాడా. నేను వెనక్కి తీసుకున్నానని చెప్పినా అపాలజీస్ చెప్తుండా, అన్కండిషనల్ అపాలజీస్ చెప్తుండా. బ్రాహ్మణులంటే వాళ్ళంటే గౌరవం, వాళ్లే పూజార్లు, వాళ్లే ఆశీర్వదించాలి మమ్మల్ని. ప్రతిరోజు ఎక్కడో ఏదో గుడికి పోతాం, వాళ్ళు దేవుడికి పూజ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారు. వాళ్ళు మనసులు గాయపరచాలని ఏ రోజు లేదు. అసలు విజయసాయిరెడ్డి ఒక ముఖ్యమంత్రి ఇంట్లో పాతి పెట్టుండే నగలన్నప్పుడు మా ముఖ్యమంత్రి మంచోడు కాబట్టి వదిలేసినారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే ఎత్తుకుపోయి ఇంట్రాగేషన్ చేసి బొక్కలో వేసి అసలు ఎందుకు మాట్లాడావు, అసలే నీకెవరు ఆ సమాచారం ఇచ్చారు, నీవు ఇటువంటి అబద్ధాలు మొత్తం తేల్చి ఈ అబద్ధాలు చెప్పినందుకు, ఒక ముఖ్యమంత్రి మీద నీచమైన ఆరోపణలు చేసినందుకు, ఒక వెంకటేశ్వర స్వామి నగలని చెప్పి మాట్లాడినందుకు శిక్షించాల్సి ఉండాల్సింది. ఐ మీన్ విజయసారిని.